ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. ఒక డాక్టర్ అయి ఉండే MBBS చదువుకునే న్యూమరాలజీ వైపు ప్యాషన్ తోటి ఇటువైపు అంటే మీ నాన్నగారిని చూసి నేర్చుకొని రావడం నిజంగా గ్రేట్. లక్షల్లో మీ ఫ్యామిలీ కరెక్షన్ ఇవ్వటం జరిగింది చాలామందికి. రియలీ గ్రేట్ అండ్ పేరులో ఎంత పవర్ ఉందనేది ఒక్కొక్క నెంబర్లో కానీ లెటర్లో కానీ అండ్ నిక్నేమ్లో కూడా ఎంత అంటే కొంతమంది నిక్నేమ్స్లో కూడా పెట్టి పిలిచేటప్పుడు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. దాని ఎఫెక్ట్ కూడా ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో అంటే మీరు నేను చేసిన ప్రోగ్రాంలో 16 నెంబర్ గురించి చెప్పారండి. మీరు అప్ అండ్ డౌన్స్ గురించి చెప్పారు ఏం సార్ అంటే అండ్ 12 నెంబర్ గురించి కూడా చెప్పారు మీరు. ఫస్ట్ ఒక 12 నెంబర్ అనేది చూద్దాం. ఈ 12 నెంబర్ అనేది పేరులో ఉంటే అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఉన్న బ్యాడ్ నెంబర్స్ చాలా తక్కువ. 1 to 100 నెంబర్స్ మనం కౌంట్ చేసుకుంటే బ్యాడ్ నెంబర్స్ ఓన్లీ ఫ్యూ, ఒక 7 or 8 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాడ్ నెంబర్కి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎలాగైతే కూరలో మనం ఉప్పేస్తే ఒక ఎఫెక్టు, ఉప్పంగా కారం ఇస్తే కారం, అట్లా ఈ 12 నెంబర్ అనేది ఒక మనిషి జీవితాన్ని తలకిందులు చేసే నెంబర్. అంత పవర్ ఈ 12 ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఒకప్పుడు బాగున్నామే ఇప్పుడు బాగలేమే అనే ఫీలింగ్ తీసుకో. 12 ఈజ్ క్లియర్లీ కాల్డ్ రివర్స్ విక్టిమ్ అండ్ సాక్రిఫైస్ నెంబర్. సో మీకు 12 బొమ్మ చూపిస్తాను. 12 అనేది ఒక మనిషిని చెట్టుకి ఉరేశారు, మెడకు ఉరేస్తే 13 సడన్ డెత్. సో చెట్టుకు ఉరేసింది కాళ్ళకి. సో తలకాయ కిందకు ఉంది, కాళ్ళు పైకి ఉన్నాయి. సో ఆ మనిషికి అన్నీ కనబడుతున్నాయి కానీ ఏది కంట్రోల్ చేయలేడు. హీ కెన్ సీ ఎవ్రీథింగ్ బట్ హీ కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ రివర్స్. సో ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యం ఉండదు, దట్ ఈస్ 12. ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతం ఉండదు. అంటే అతను మనసులో ఏది కోరుకున్నా రివర్స్ మోడ్లో వస్తాయి. బొమ్మ రిప్రజెంటేషనే చూడండి, తలకాయ కిందకి కాళ్ళు పైకి. సో ఈ 12లో సో మెగాస్టార్ చిరంజీవి బాగుంటే చిరు 12, ఒక IU 12. అంటే 12 ఎలాగని రావచ్చు, 2 U 12, ఒక IU 12. సో చిరంజీవి బాగుంటే చిరులో ఒక IU, ఐ అంటే 9, యూ అంటే 3, 12 నెంబర్. సుబ్బు అనే పేరులో 2 U 12 నెంబర్. హీరో విష్ణు మంచి యాక్టర్, 12 నెంబర్ ఉంది. 12 అంటే సినిమాలు ఆడాలి, ఆడకూడదు. అంటే ఇది వాళ్ళ మంచి చెడ్డకు సంబంధమే లేదు సార్. నేను మంచోడిని, నాకు మంచి జరగాలన్న సంబంధమే లేదు. 12 నెంబర్లో ఎవరు చేయిపెట్టినా వాళ్ళ అనుకున్నదంతా ఉల్టా. ఆరోగ్యం బాగుండదు, రిలేషన్స్ బాగుండవు, డబ్బులు బాగుండవు. ఇలా ఉంటారంటే 12 వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి విన్నింగ్ లైన్ వరకు వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటే బ్యాక్ వచ్చేస్తారు జీరోకి. వీళ్ళు ఎంతమందికి వెళ్ళినా వెనక్కి బ్యాక్ అంతే. సో 12 నెంబర్లో నాని సినిమా 12 నెంబర్ సార్, ఆడలేదు. బాలు సినిమా 12 నెంబర్, ఆడలేదు. ఎన్ అంటే 5, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1, చైల్డ్లైన్ సిస్టమ్. 12 ఇస్ ఫర్ రివర్స్. సో ఎవరి పేరులో 12 ఉన్నా, బాలులో 12, సో సూరిలో 12. హీ వాస్ ఇన్ జైల్ ఫర్ ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్, బయట వచ్చాక హీ గాట్ కిల్డ్ వెరీ షార్ట్ టైం. సో జైల్లో ఉండకూడదు, ఇంట్లో ఉండాలి. జైల్లో తీసుకొచ్చింది 12 నెంబర్. బయట హ్యాపీగా ఉండాలి, హీ గాట్ కిల్డ్. సో 12 అనేది ఒక మనిషిని చాలా ఇబ్బంది పెట్టే నంబరు. లైఫ్లో ఎక్కువ కష్టాలు పడేది అంటే తొందరగా మనిషిని తీసుకెళ్ళిపోదు 12. ఎక్కువ కాలం ఏడిపించి తీసుకెళ్లే నెంబర్ 12. 13 నెంబర్ కొన్ని సడన్ డెత్ నెంబర్. 13 ఒకసారి పడిపోతే లేచేది ఉండదు, 12లా కాదనమాట. మ్యాక్సిమం చిత్తూరు మెయిన్ చంపింది అంటే చింటూ ముద్దాయి, చింటూలో కూడా 12 నెంబర్. సో ఆయన ఇంట్లో ఉండాలా లేదు, డార్క్నెస్ తీసుకెళ్తుంది, లేదు ఇంట్లో ఉండదు హాస్పిటల్ తీసుకెళ్తుంది. 12 అనేది ఒక మనిషిని బాగా బాధ పెట్టే నంబర్. నా భాషను చెప్పాలంటే ఐ కాల్ రివర్స్ విక్టిమ్ అండ్ సాక్రిఫైస్ నెంబర్. సో ఎవరి పేరులో కూడా ఈ 12 నెంబర్ రావద్దు, ఎందుకంటే ఆ మనిషిని ఉంచి బాధలు చూపించే నెంబర్, తీసుకెళ్ళిపోయే నెంబర్ కాదు 12. మ్యాక్సిమం ఏడిపించే నెంబర్ 12. ఎక్కువ ప్రొలాంగ్ బాధ పెట్టి తీసుకెళ్లే నెంబర్ 12. చాలా నెంబర్స్ ఉంటాయి మన బ్యాడ్ నెంబర్స్. దాంట్లో గల ఫస్ట్ అండ్ మోస్ట్ వర్స్ట్ బ్యాడ్ నెంబర్ 12. ఎందుకంటే ఇతని క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే మనం అనుకున్న దానికంతా రివర్స్ ఇచ్చే నెంబర్ ఈ 12లో ఉంటాయి. సో నేను చాలా ఆనందంగా ఉండాలంటే వెంటనే ఆనందం లేని న్యూస్ వస్తూ ఉంటాయి.
డబ్బులో ఉండాలంటే అప్పులు తీసుకెళ్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసుకెళ్తుంది, వైఫ్తో కొట్లాట్లు ఉంటాయి. సో ఎక్కడ హ్యాపీనెస్ లేకుండా చేసే నెంబర్ 12. అదే వేరే నెంబర్స్ అనుకోండి సార్, ఒకరు ఉండదు. 16 అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్స్ ఉంటాయి, మిగతా అంతా బాగానే ఉంటాయి, వైఫ్తో బాగుంటారు అన్నీ అట్లా. ఈ 12 ఎక్కడ కూడా ఆ మనిషి మాట నెగనీయదు, ఆరోగ్యం బాగుండనీయదు, డబ్బు ఉండనీయదు, చెప్పాలంటే అన్ని ఆస్పెక్ట్ వెళ్ళి పెడతానే ఉంటుంది. సో రిలేషన్ పోయింది, హెల్త్ పోయింది, వెల్త్ పోయింది, అలా ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా 12 నెంబర్ లేకుండా చూసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నట్టే. ఓకే, ఎలా సార్ అంటే ఈ నేమ్ని ఏ విధంగా కరెక్షన్ చేయించుకోవాలంటారు మరి? సార్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన పేరులో ఏ నెంబర్ ఉంది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఎలాగైతే ఇప్పుడు మనం పెట్టుకున్న పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకున్నామా లేదా చాలామంది తెలియదు. కొంతమంది యాజ్ యూజువల్గా ఇష్టమైన పేరు మా తాతగారి పేరుని పెట్టేస్తున్నారు, ఏం ఇబ్బంది లేదు. మీరు ఆ పేర్లు ఏం మార్చను, పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఒక లెటర్ మారుస్తాను అంతే. హీరో నితిన్లో ఒక ఐ యాడ్ చేసినట్టు, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలో REDDE వై బదులు ఈ పెట్టాం. రెడ్డి అన్నా పర్వాలేదు, మీరు ఎడన్నా పలుకోండి. ఒంగోలు ONGOLE ఉంది, మనం ఆన్ గోల్ అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. మన అదృష్టానికి కారణం మన రాసే పేర్లో స్పెల్లింగే సార్. చాలామంది ఉంటారు అది ఎట్లా సార్ మీరు అంటున్నారు అని, చైనా CHINA నేను చిన్న అనట్లేదు, చిన్న దేశం అనట్లేదు, రష్యా RUSS నేను రూషియా అనట్లేదు, రష్యానే. మనం రాసే లెటర్స్కి ఆ పవర్ ఉంది, పలికేదానికి అంత పవర్ లేదు. అందుకే ఇప్పుడు నిన్న ఒకరు పెట్టారు సార్ నాకు, హేమా రెడ్డి అని. నేను వాళ్ళకి వాసించేప్పుడు అబ్బాయి అమ్మాయి డౌట్తో, ఒకదారు అబ్బాయిలాగా ఒకదారు అమ్మాయిలాగా, హేమా గారు అతను డౌట్ వచ్చేసింది సార్ నేను అబ్బాయిని సార్ అని. అబ్బాయి అయినా అమ్మాయి అయినా హేమాలో 18 నెంబర్ సేమ్ నెంబర్. సో మీరు అబ్బాయి అయితే నేను బ్రదర్ అంటాను, అమ్మాయి అయితే సిస్టర్ అంటాను, కానీ వాల్యూ మారదు సార్ అంటే ఆయన కరెక్ట్ సార్ అన్నాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా ముందు ఒక అమ్మాయి ఉంది REMA, నేను రమ్మ గారు అంట, అబ్బాయి అయితే రామా గారు అంట. సో ఇక్కడ పలికేదానికి వాల్యూ లేదు, రైటింగ్ ఇంపార్టెంట్. సో మీ పేరులో ఏ నెంబర్ ఉందో మీరు క్లియర్ తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇట్స్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ దోషాస్. మీ పేర్లో ఏముంది అన్నీ చూడాలి, చెప్పాలి కాబట్టి. బట్ నేను చెప్పేది నా ఫ్యామిలీకి, నా బ్రదర్కి, నా సిస్టర్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీలీ టెలింగ్ అబౌట్ హౌ యువర్ లైఫ్ ఇస్. బాగున్న వాళ్ళకి నో ప్రాబ్లం. ఏ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి, కొన్ని కలర్స్ వల్ల మనం ప్లెజెంట్గా ఉంటాం సార్, కొన్ని కలర్స్ వేస్తే మన ఇరిటేషన్ పెరుగుతుంటుంది. సో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏం బాగలేదు, ఏ జాగ్రత్త తీసుకోవాలి చెప్తాను. మీరు ప్రాబ్లమ్స్ ఏం పెట్టద్దండి, పెట్టాల్సిన నెంబర్ స్క్రీన్లో కింద కనబడుతున్న 2 నెంబర్స్ 9133789199996000317, ఈ 2 నెంబర్స్కి, ఈ 2 నెంబర్స్ కాకుండా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 మీరు మీ డీటెయిల్స్ పంపిస్తే కరెక్షన్ అవసరమా లేదా మీకు క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నా అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి, ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి. డెఫినెట్గా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. చూసారు కదా వీడియో, ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, అండ్ పర్టికులర్గా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మీ పేరు అండ్ నిక్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు సెండ్ చేస్తే మీ పేరులో ఎంత బలం ఉందో తెలుసుకోవచ్చు. 24 అవర్స్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ.